ఇది కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మీదుగా వెళ్తున్న రెండు వందల పదహారవ జాతీయ రహదారి రెండేళ్ల నుంచి పొలాల మధ్యగా బైపాస్ రోడ్డు నిర్మాణం చేస్తున్నారు ఆ పనులు రైతులకు శాపంగా మారాయి పెదప్రోలు కొక్కిలిగడ్డ కాసానగర్ కప్తానుపాలెం చల్లపల్లి మాజేరు పరిసర గ్రామాల్లో గతంలో మురుగునీరు పోవడానికి డ్రైనేజీ వ్యవస్థ ఉండేది జాతీయ రహదారి నిర్మాణంలో అది పూడిపోయింది దీనివల్ల నీరు పోయే మార్గం లేక పంట పొలాలు తరచూ నీట మునుగుతున్నాయి మాండవ్ స్థూపానంతో ఇటీవల కురిసిన వర్షాలకు దాదాపు మూడు వేల ఎకరాల్లోని వరి పొలాల్లో మోకాల లోతు వరకు నీరు నిలిచింది ఫలితంగా అన్నదాతలు పూర్తిగా నష్టపోయారు చాలా డ్యామేజ్ జరిగింది రైతులు కోలుకునే పరిస్థితిలో ఉన్నారు చాలా చిన్నకారు రైతులు కౌలుదారులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఈ కప్తాను పాలెంలు కూడా ట్రైన్ పూడిపోవడం కూడా జరిగింది హైవే వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా ఏమి వాళ్ళకి అనిట్ట పాటిస్తున్నారు రైతులు చాలా నష్టపోయారు ఈ వర్షాల వల్ల ఈ ముంపుకి గురైంది ఈ చిన్న ట్రైన్లన్నీ కూడా పూడిపోవడం వలన విత్తనాలు పోయినాయి కుప్పలు పోయినాయి కాబట్టి హైవే వాళ్ళ ముందు పక్కగా ఈ రోడ్డు రివిట్మెంట్ కట్టి శాశ్వత సొల్యూషన్ కావాలి తక్కువ వర్షం కలిసినా కానీ ఆ పని నిలబడిపోతాం హైవే వాళ్ళు శాండు బుసక అని పాల్తాం అదేమో మాట మీద పూడిపోతాం చాలా ఇబ్బందులకు కురిచేస్తుంది రైతులు నానా ఇబ్బందులు పడి తీసుకున్నా కానీ మళ్ళా మళ్ళీ పూడిపోతాం వలన ఏమి చేయలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని గవర్నమెంట్ కలగజేసుకుని సరైన డ్రైనేజీ లేకపోవడం వల్ల ఎగువ గ్రామాల్లోని మురుగంతా వచ్చి పెద దగ్గర పొలాల్లోకి చేరుతుందని అన్నదాతలు వాపోతున్నారు జాతీయ రహదారి నిర్మిస్తున్న గుత్తేదారు నిర్లక్ష్యంతో మూడేళ్లుగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంటలను పరిశీలించేందుకు వచ్చిన కృష్ణా జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు ఈ నీళ్ళు వెళ్లే మార్గం లేకపోవటం వల్ల వాటిని తీసి గట్టి మీద ఎండబెట్టుకుంటున్నారు డ్రైనేజ్ వాటర్ పోవడం లేదు మూడు రోజులు జరిగినా కూడా వాటర్ పోయే మార్గం లేదని చెప్పి తప్పనిసరి పరిస్థితుల్లో వీటిని గట్టి మీద పోసి ఆరబెట్టుకుంటే అట్టాగన్నా కొంచెం సేవ్ అవుతాం అనే ఉద్దేశంతో చేసుకుంటున్నానండి తుఫాను బేబత్సంతో మా చెవులన్నీ మునిగిపోయినాయండి పనలు తడిసిపోయి పనల మీద ఎక్కేస్తున్నాయండి ధాన్యం ఏమో మొలకలు ఎత్తున్నాయండి కుప్పలు కూడా అణిగిపోయి మినం మొక్కలు కూడా కొల్లిపోతా ఏదైనా మాకు న్యాయం చేయండి కోశి అంటే కొంత కోసి తడిచిపోయి పనులు తడిచిపోయి మినులు చింపితే మినులు కింద మొలకలు వచ్చి మీద వచ్చిపోయినాయి ఒడ్డు మొకలు వచ్చేసినాయి మరి మేము ఎకరానికి పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టుకున్నాము ఏదైనా గవర్నమెంట్ మాకు ఏదైనా సహాయం చేసి మమ్మల్ని రైతులు ఆదుకోవాలి మేము కౌలు రైతులు రెండేళ్ళ మట్టి మూడు మట్టి ఉంటాను వాళ్ళు ఏదో తీస్తున్నారు కానీ ఇసుక వల్ల జారిపోతుంది కిందకి నీళ్లు మొత్తం వర్షం వచ్చినప్పుడు ఈ కానీ నీళ్ళు వెళ్తాను ఎక్కువ డ్రైనేజ్ అలా మెయిన్ అది ప్రపోజల్ నిరిపోయే మార్గం లేదు మొలకలు వచ్చేసేసి అతనికి మా పరిస్థితి ఏంటో మాకేం అర్థం కావట్లేదు శేను కడికి వెళ్ళి సూర్యు మంట కూర్చోవలసి వస్తుంది నీళ్లు పోవటం లేదు మూడు మాటలు చల్లుకున్నాం అండి మూడు మాటలు చల్లుకున్నాం మూడు మార్టు పోయింది అధికారులు వెంటనే స్పందించి పక్కా డ్రైన్ కట్టి శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు అన్నదాతల బాధలు విన్న కలెక్టర్ గుత్తేదారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు